Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ క్యాబినెట్లో మార్పులకు ఆ నివేదికే కీలకం. ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిషత్ ఎన్నికలలో వైసీపీ జోరు కొనసాగింది. అయితే ఆ పార్టీ దృష్టి అప్పుడే రాబోయే అసెంబ్లీ ఎన్నికల మీద పడింది. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ మంత్రులకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది నుంచి వైసీపీ కోసం పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగుతుందని సీఎం జగన్ మంత్రులకు వివరించారని ప్రచారం జరుగుతోంది. ఇంత తొందరగా వైసీపీ కోసం పీకే టీం రంగంలోకి దిగుతుందనే ప్రచారం సాగడంతో ఏపీ సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారేమో అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇదిలా ఉంటే 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించి కొత్త వారికి స్థానం కల్పిస్తానని సీఎం జగన్ ప్రమాణ స్వీకారానికి ముందే చెప్పడంతో ఆ సమయం దగ్గర పడిందనే చర్చ కూడా జరుగుతోంది. తన మంత్రివర్గంలో ఎవరిని తొలగించి ఎవరిని తీసుకోవాలనే దానిపై సీఎం జగన్ అప్పుడే కసరత్తు కూడా మొదలుపెట్టారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ పనిని సీఎం జగన్కు బదులుగా పీకే టీం చేస్తుందనే ప్రచారం మొదలైంది. కేబినెట్ నుంచి ఎవరిని తప్పించాలి, కొత్తగా ఎవరిని తీసుకోవాలనే దానిపై సీఎం జగన్ సామాజిక లెక్కలతో పాటు అభ్యర్థి సానుకూలతలను బేరేజు వేసుకుంటారు. ఈ విషయంలో సీఎం జగన్ ఇంటెలిజెన్స్ ఇంతకుముందు పలు సర్వేలు సహకారం తీసుకోవాలని భావించగా ఇప్పుడు మాత్రం పీకే టీం ఇచ్చే నివేదికల ఆధారంగానే కొత్తగా కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. పీకే టీం సర్వే నివేదికలు వచ్చిన తరువాతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ కసరత్తు మొదలు పెడతారనే వాదనలు వినిపిస్తున్నాయి. చూస్తూ ఉంటే ఏపీ సీఎం జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలోనూ పీకే టీం నివేదికలు కీలకంగా మారే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది.